हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल तेलगम्मा रुचुलु मनम रेसीपी नेर्चुकुंदामंडी चिकेन तो रेग्युलर गा चेसुकुने स्नैक आइटम कन्ना इला चिकेन अंड आलू तो डिफरेंट गा ट्राई चेद्दामंडी मुंदुगा एला चेयालो प्रासेस चूद्दाम। सो बोनलेस चिकेन तीसुकुन्ना नेनु 250 ग्राम्स तीसुकुन्ना चिन्न चिन्न पीसेस गा कट चेसुकोवालंडी। चूसर कदा फ्रेंड्स इला कोंचेम वारुगा चिन्नगा कट चेसुकोवाली अप्पुडे मनकु बटरफ्लाई शेप अनेदी वस्तदी। इंदुलो हाफ टी स्पून अल्लम वेल्लुल्ली पेस्ट वेसुकुन्ना अलागे हाफ टेबल स्पून साल्ट वेसुकुन्नानु 1 टेबल स्पून रेड चिल्ली पौडर कोंचेम गरम मसाला पौडर हाफ टी स्पून 1 टेबल स्पून सोया सास 1 टेबल स्पून विनेगर वेसुकोनी ओकसारी मोत्तं मिक्स चेसुकोवाली। मొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి। ఇప్పుడు ఇందులో కోటింగ్ కి పైన ఫ్లోర్స్ అనేవే యాడ్ చేద్దాం। 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకున్నాను। ఒకసారి మంచిగా మొత్తం మిక్స్ చేసుకుందాం। వాటర్ ఏమీ యాడ్ చేసుకోవన అవసరం లేదు, ఇందులో ఉన్న వాటర్ కంటెంటే సరిపోతదండి। సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మొత్తం అన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి। దీని ఇలా ఒక 20 మినిట్స్ నేను డీప్ ఫ్రిజ్ లో పెట్టాను, బయట కూడా ఉంచుకోవచ్చు, డీప్ ఫ్రిజ్ లో పెడితే మంచిగా పడుతది। ఆలు స్లైసెస్ తీసుకోవాలి, ఇలా ఇలా సన్నగా కొంచెం లావుగా స్లైసెస్ అనేవి కట్ చేసుకోవాలండి। మనం చిప్స్ వేసుకునే దానికన్నా ఇంకొంచెం లావుగా ఒక్కొక్క పీస్ ని ఇలా మధ్యలోకి పెట్టి చూపించినట్లు ఇలా ఫోల్డ్ చేసి టూత్ పిక్ తో ఇలా స్టిక్ చేసుకోవాలి, అప్పుడే మనకి బటర్ఫ్లై షేప్ అనేది వస్తది। ఈ టూత్ పిక్ అనేది మంచిగా స్టిచ్ చేయాలండి। సో ఇలానే మీ కోసం నేను కొన్ని ఇట్లానే చేసి చూపించాను। సో వీటన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలి। ఇలా అన్ని చేసి పెట్టుకున్నాను నేను, ఒకసారి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉండాలి ఆయిల్ అనేది, ఒక్కొక్కటి జాగ్రత్తగా వేసుకోవాలి। ఇలా ఆలు चिकेन तो स्नैक ट्राई चेसारंटे मीकु चाला चाला नच्चिदी। पिल्ललैते चाला चाला सर्प्राइज गा फील अवुतारु ई बटर्फ्लाई शेप लो उन्न चिकेन नी चूसी। सो तप्पकुंडा अंदरू ट्राई चेयाल्सिन रेसिपी अंडी। नार्मल गा चेसुकुने चिकेन पकोड़ी अंड चिकेन फ्राइज कन्ना इला आलू अंड चिकेन तो कोत्तगा ट्राई चेसि चूडंडी फ्रेंड्स। चूसारु कदा फ्रेंड्स मोत्तम वेगिपोयिनी, ओक्कोक्कटि कलर चेंज अनेदी मीके तेलुस्तदी, आलू फ्राई अवडम अलागे लोपल चिकेन कूडा फ्राई अवडम अनेदी। ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి తీసేసుకుందాం। ఇలా మనకి ఎన్నైతే అవసరమవుతాయో అన్నీ వేసేసుకొని ఒకసారి ఆఫ్ చేసేసుకుందామండి। అన్నీ సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం। చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను। మీరు కనుక మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।